చంద్రబాబు మించిన వాడు ఈ దేశంలోనే లేడు. ఎవర్నైనా సరే తన అవసరం తీరే వరకు వాడుకొని ఆ తర్వాత రోడ్డు పక్కన వదిలేస్తాడు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కొన్ని రోజులుగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును రోజు వాడుకుంటున్నారు చంద్రబాబు. ఎప్పుడైతే జగన్ తో విభేదించి సొంత పార్టీ మీద ఆరోపణలు చేయడం మొదలు పెట్టారో అప్పుడే చంద్రబాబుకు దగ్గరైపోయారు రఘురామ. రోజు ఢిల్లీలో కూర్చొని రచ్చబండ అనే కార్యక్రమం పెట్టి ప్రభుత్వాన్ని జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఆ కార్యక్రమాన్ని యెల్లో మీడియా అక్షరం పొల్లుపోకుండా తమ మీడియాలో ప్రత్యక్ష ప్రచారం చేస్తూ వచ్చింది. రఘురామ మాటలను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం కూడా జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్నా వెంటనే యెల్లో మీడియా రఘురామను లైవ్ లోకి తీసుకొని మాట్లాడించడం, ఆయనేమో సత్సంగ మహారాజ్ లాగా ప్రవచనాలు చెప్పడం, ఆ తర్వాత సాయంత్రం డిబేట్లలో ఆయన్ను కూర్చోబెట్టడం, ఇదంతా ఒక డ్రామా అని, దీని వెనకాల చంద్రబాబు వ్యూహం ఉందని చాలా మందికి తెలుసు. టీడీపీ మాటలకు రఘురామ వత్తాసు పలకడం, ఆయన మాటలకు చంద్రబాబు మద్దతు తెలపడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అయితే ఉన్నట్లుండి గత వారం రోజులుగా రఘురామను చంద్రబాబు పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. యెల్లో మీడియాలో ఆయన కనిపించడం లేదు, డిబేట్లకు కూడా రావడం లేదు. ఎందుకయ్యా అంటే వారికి ఒక కొత్త బకరా దొరికాడు. ఆయనే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇంకేముంది, కొత్త అల్లుడికి మర్యాదలు చేసినట్లు కోటంరెడ్డి చుట్టూ తిరుగుతోంది టీడీపీ యెల్లో మీడియా. కోటంరెడ్డితో జగన్ ను వీలైనంత ఎక్కువగా తిట్టించే పనిలో బిజీగా ఉంది. దాంతో పాతాళుడు రఘురామ సైలెంట్ అయిపోయాడు. చంద్రబాబు వాడకం ఎలా ఉంటుందో ఆయనకు ఇప్పుడు అర్థమై ఉంటుంది.